Hi students, myself Dr. E. Surendra, Department of Mechanical Engineering. Welcome to WITS Connect. So my subject is refrigeration and air conditioning. So in this session, I am going to discuss about the basic introduction of refrigeration and the history of refrigeration, methods of refrigeration, etc. Okay, so as I said uh, in thermodynamics basically what uh, um, in general observations uh, the heat must uh, be removed from uh, a highest temperature gradient and uh, then uh, it will move to a lower temperature gradient in generally. But uh, here uh, in refrigeration what we have to do is we have to keep uh, the cool we have to cool the products uh, which needs to cool. Which is even less than ambient temperature. So, here what we need to do is we have to continuously extract the heat from the products to be cooled, which are at a lower temperature than the surrounding temperatures. So, basically, this refrigeration. గురించి చాలా అంటే ఐ మీన్ నియర్లీ త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చాలా వరకు దాని గురించి మెనీ సైంటిస్ట్ హజ్ డన్ పుట్ ఎఫర్ట్స్ టు ఇంట్రడ్యూస్ మెనీ రిఫ్రిజరేషన్ వర్క్స్ విచ్ వీఆర్ యూజింగ్ నవ్ ఎడేస్ ఓకే సో బే ఫైన్ ఫస్ట్ యాక్చువల్లీ ద గ్రీక్స్ అండ్ రోమన్స్ దే యూస్ టు హార్వెస్ట్ ద ఐస్

Will cover a wet cloth on the pot, uh, so automatically whatever the air which is coming in contact with the uh, that um, um, wet cloth, uh, what will happen? Uh, it will extract some amount of the heat uh, from the water, and uh, the water will evaporate uh, from the that. Um,

వాటర్ సోక్డ్ మ్యాట్స్ అంటే జనరల్గా విండోస్కి కానీ లేదంటే మన డోర్స్ కానివ్వండి వాటర్ సోక్డ్ మ్యాట్స్ ఇట్లా చేపలు ఏ విధంగా త మనకు తగిలించడం ద్వారా వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు

చూస్తూ ఉంటాం సో ఇన్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ యాక్చువల్లీ ఫస్ట్ విట్నెస్ అనేటువంటిది రిఫ్రిజిరేషన్కి కనుక్కోవడం జరిగింది దాంట్లో ఏంటంటే బేసిక్గా విలియం కులెన్ అనేటువంటి వ్యక్తి బేసిక్గా ఇఫ్ యూ ఆపరేట్ ద పార్షియల్ ద ఇథైల్ ఈథర్ ఇంటూ ఎ పార్షియల్ వ్యాక్యూమ్ దెన్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అంటే ఎంత ఎఫెక్ట్ అనేటువంటిది రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఫస్ట్ అబ్జర్వేషన్ అనేటువంటిది తను చేశాడు తర్వాత వచ్చేసి ఎయిటీన్ థర్టీ ఫోర్ బేస్ జాకబ్ పర్కిన్స్ అనేటువంటి వ్యక్తి క్లోజ్డ్ సైకిల్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అంటే కంప్రెజర్ యూజ్ చేసి ఏ విధంగా అటువంటి రిఫ్రిజిరేషన్ అనేటువంటిది తయారు చేయొచ్చు అనేటువంటిది కనిపెట్టారు తర్వాత ఆఫ్టర్ ఇట్స్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ లేటర్ తర్వాత జాన్ గోరీ అనే అతను బేసిక్గా ఎయిర్ సైకిల్ ప్లాంట్ అనేటువంటిది తయారు చేసి ఈ సర్క్యులేట్ సమ్ కూల్ ఎయిర్ టు హాస్పిటల్ ఇన్ ఫ్లోరిడా ఓకే సో అది ఫస్ట్ సో ద ఎయిర్ రిఫ్రిజిరేషన్ ఇప్పుడు మనం కూడా ఎయిర్ రిఫ్రిజిరేషన్ యూజ్ చేస్తూ ఉన్నాము ద వి బేసికల్లీ ఫర్ ఎయిర్ కండిషనింగ్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్స్ దట్ ఈస్ ద బేసికల్లీ వీఆర్ యూజింగ్ దట్ ఎయిర్

దేర్ స్టేట్ ఫ్రమ్ వన్ టు అనదర్ అంటే లిక్విడ్ నుండి వేపర్గా మారడం వేపర్ నుంచి లిక్విడ్గా మారడం సో అలాంటి కొన్ని క్లోరో ఫ్లోరో కార్బన్స్ని రిఫ్రిజిరెంట్స్గా యూస్ చేసి ఆ విధంగా రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ని పెంచడం కోసం ప్రయత్నం చేశారు తర్వాత అదేవిధంగా ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో ఫెడిన్ అండ్ క్యారే అనేటువంటి వ్యక్తి ఈ డెవలప్డ్ వేపర్ అబ్జార్బ్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అమోనియా అనేటువంటి రిఫ్రిజరెంట్స్గా యూస్ చేసి ఏ విధంగా మనము వే వేపర్ అంటే వేపర్ అబ్జార్బ్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేటువంటిది కనిపెట్టారు అందులో బేసిక్గా ఏంటంటే దే హ్యావ్ నాట్ యూజ్డ్ ద కంప్ కంప్రెజర్ కంప్రెజర్ లేకుండా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే రీప్లేస్డ్ ద అబ్జార్బర్ అండ్ జనరేటర్ అండ్ దే క్రియేటెడ్ సమ్ రిఫ్రిజిరేషన్ effect with that using ammonia so even uh, the, some historical development uh, was uh, still some more developments are going on in uh, refrigeration okay so coming to the basic concepts of refrigeration what is uh, the meaning and uh, the definition of uh, refrigeration as per ASRE, uh, ASRE means American Society of Refrigeration Engineers has given a definition for the refrigeration as refrigeration is the science for providing and maintaining temperature below surrounding temperature. Below surrounding temperature. As obvious, the surrounding temperature is very So, how to maintain that temperature below the

you need to use some certain external agency as per second law if you want to extract the heat from a lower temperature body you need to supply certain amount of the work to it with the use of some external agency okay? as per second law you have to okay so that's you have to provide and also maintain the temperature below that of surrounding temperature is called uh, the refrigeration okay so basically you can see here see suppose a refrigeration machine a cold body which is at a temperature of t naught and uh, the surrounding temperature is ts here the refrigeration machine is extracting the heat q1 is the heat amount of the heat extracted from the cold body and rejecting to the surroundings okay ఫర్ దట్ వాట్ యూ నీట్ దిస్ ఈజ్ అ రివర్సల్ ప్రాసెస్ ఇస్ ఇంట్ ఇట్ సో జనరల్గా అయితే మనం థర్మోడైనమ్స్ ప్రకారంగా హీట్ ఇంజన్లో అయితే హైయెస్ట్ టెంపరేచర్ సోర్స్ నుంచి మనకి లోయెస్ట్ టెంపరేచర్ సింగ్కి మనకి హీట్ రిజెక్షన్ అనేది జరుగుతుంది విత్ విచ్ ఇట్ డెవలప్స్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ద వర్క్ బట్ ఇక్కడ ఏంటంటే వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద హీట్ కంటిన్యూస్లీ ఎక్స్ట్రాక్టింగ్ ద హీట్ ఫ్రమ్ ఏ బాడీ విచ్ ఈస్ అట్ లోయర్ టెంపరేచర్ దాన్ ద సరౌండింగ్స్ సో we need to supply certain amount of the work. w in means we are supplying certain amount of the work. so you can uh, as per the law, so the q 2 can be defined as q 2 is e, can be written as q 2 is equal to q 1, means amount of the heat absorbed plus the work supplied. సో ఓకే సో ఇంకా డెప్త్గా మనం ముందు ముందు నేర్చుకుందాం సో బేసిక్ డెఫినేషన్ ఆఫ్ రిఫ్రిజరేషన్ ఇస్ దిస్ వన్ ఓకే క్లియర్ సో నెక్స్ట్ కమింగ్ టు ద మెథడ్స్ ఆఫ్ రిఫ్రిజరేషన్ సో as I said, we have డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ refrigeration ఆర్ బీన్ have been ఇంట్రడ్యూస్డ్ సో వన్ ఈజ్ ద బేసిక్ వన్ ఫస్ట్ వన్ ఐస్ refrigeration, డ్రై ఐస్ refrigeration,

ఒక కంపార్ట్మెంట్లో మనం ఐస్ బ్లాక్ అనేటువంటిది టాప్ కంపార్ట్మెంట్లో ఉంచుతాము ద ఎయిర్ విచ్ ఫ్లోస్ ఓవర్ ఇట్ ఆటోమేటికల్లీ గెట్స్ కూల్ డౌన్ సో దట్ కూల్డ్ ఎయిర్ విల్ బి సప్లైడ్ విల్ ఫ్లో ఓవర్ ద అదర్ కంపార్ట్మెంట్స్ బాటమ్ కంపార్ట్మెంట్స్ ఇన్ విచ్ ద ఫుడ్ ఈజ్ స్టోర్డ్ ఓకే సో ఇక్కడ ఫుడ్ ఉంటుంది సో ఏదైతే మనం కూల్గా ఉంచాలి అన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి సో ఆ ఎయిర్ అనేటువంటిది పైన నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది సో ఆటోమేటిక్గా ఈ ప్రోడక్ట్స్ అనేటువంటివి టెంపరేచర్ లెస్ దెన్ అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ కంటే మన సరౌండింగ్ టెంపరేచర్ కంటే తక్కువ మెయింటైన్ అవుతూ ఉంటుంది సో వాట్ ఎవర్ ద అగైన్ ఏమవుతుంది ఫ్లో అయిపోయి హీట్ అవుతుంది సో దట్ హాట్ ఎయిర్ అగైన్ Uh, will again return back from the back side or from the sides of these racks again to the top side okay so like this the re the refrigeration effect will be created okay this is the direct method indirect method until so so ఇండైరెక్ట్ మెథడ్ అంటే బేసిక్గా ఏంటంటే ఇందులో బేసిక్గా వాట్ వాట్ ఎవర్ ద కోల్డ్ ద ద ఐస్ విల్ బి సి ఐస్ విల్ బి సిచువేటెడ్ ఇన్ అ సెపరేట్ కంపార్ట్మెంట్ వేర్ ద బ్రైన్ సొల్యూషన్ విల్ బి సర్క్యులేటెడ్ అరౌండ్ ఇట్ విచ్ విచ్ ద కూల్డ్ ద కోల్డ్ బ్రైన్ solution will be sent to the compartments in this some compartments a b c different products needs to maintain at a different temperature so they are they are situated in different compartments so this cold brine will be circulated through the compartment without di in direct contact with the products సో అగెయిన్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టు ద ఐస్ కంపార్ట్మెంట్ వేర్ ఇట్ ఈస్ కూల్ డౌన్ అగైన్ సో దిస్ ఈజ్ అన్ ఇన్డైరెక్ట్ మెథడ్ సో మెయిన్లీ మనకు స్టోరేజ్ ప్లాంట్స్కి ఇలాంటి వాటికి మనము ఈ ఇండైరెక్ట్ మామూలుగా యూస్ చేస్తూ ఉంటాము మళ్ళీ ఏంటంటే దీంతో మనకి బేసిక్గా ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా టచ్ అవ్వదు కాబట్టి మనకి ఏంటంటే పాయిజనస్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనేటివి పాయిజన్గా మారకడానికి అవకాశం కూడా ఉండదు ఓకేనా ఈ ఐస్ రిఫ్రిజిరేషన్ అనేది బేసిక్గా మ్యాక్సిమమ్ మనము ఎంత అంటే ఫైవ్ టు టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు మనం మెయింటైన్ చేయగలగము ఇఫ్ యూ వాంట్ టు

సో దట్స్ మేజర్ అడ్వాంటేజ్ మనకు బేసిక్గా ఐస్ అనేటువంటిది కొంచెం అన్నిటికంటే కంపేర్ చేస్తే ఏంటంటే ఆ బెండ్ ఏంటి మనకు బాగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి దాంతో న్యాచురల్గా మనము ఒక చిన్న ప్లాంట్స్లో మనము దీన్ని క్యారీ చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ కమింగ్ టు ద డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్ డ్రై ఐస్ రిఫ్రిజిరేషన్ మీన్స్ డ్రై ఐస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఐజ్ అ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్నే డ్రై ఐస్ అని అంటాం అంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏ మ్యాటర్ కానివ్వండి సాలిడ్ నుంచి లిక్విడ్గా లిక్విడ్ నుంచి వేపర్గా మారుతుంది బట్ యాక్చువల్గా దిస్ డ్రై ఐస్ సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ సాలిడ్ టు పేపర్ దాన్ని మనం సబ్లిమేషన్ అంటాం ఆ ఫినోమినోన్ని బేసిక్గా సో అండ్ విచ్ కెన్ క్రియేట్ మోర్ రిఫ్రిజిరేషన్ దాన్ ద ఐస్ రిఫ్రిజరేషన్ ఓకే సో మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్గా మనం ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి బండి ఉంటుంది కదా దాంట్లో ఏంటంటే ఒక కంపార్ట్మెంట్కి ఒక కంపార్ట్మెంట్కి మధ్యలో ఉన్న గ్రూలో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సైజ్ అండ్ షేప్లో ఉన్నటువంటి ఐ డ్రై ఐస్ బ్లాక్స్ని దాంట్లో ఉంచుతారు సో దట్ ఏంటంటే చాలా కం కంటిన్యూస్గా మనకి ఏంటంటే చాలాసేపు కూడా మనకు రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ఓకేనా సో అది అందుకే బేసిక్గా దానివల్ల అనే అంటే ఏంటంటే విచ్ మెయిన్ గివ్స్ మోర్ టె మోర్ టెంపరేచర్ మీన్స్ విచ్ కెన్ అబ్జార్వ్ మోర్ టెంపరేచర్ ఫ్రమ్ ద ద బేసికల్లీ వూ సే ఫ్రమ్ ద ప్రోడక్ట్స్ అండ్ గివ్స్ మచ్ లెస్సర్ టెంపరేచర్ దాన్ ద ద ఐస్ రిఫ్రిజరేషన్ సో జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టేషన్స్లో కానీ మనకి ఫ్రోజన్ ఫ్రుడ్ను ప్రిజర్వ్ చేయడానికి కానీ ఈ డ్రై ఐస్ రిఫ్రిజరేషన్ అనేటువంటిది బాగా యూజ్ చేస్తూ ఉంటారు ఓకే దెన్ కమింగ్ టు ద ఎయిర్ ఎక్స్పాన్షన్ రిఫ్రిజరేషన్ ఎయిర్ ఎక్స్పాన్షన్ రిఫ్రిజరేషన్ మీన్స్ హియర్ ద ఎయిర్ the working medium is air which is going to compressed in a compressor and uh, then it is going to send uh, to a cooler i mean cooler is nothing but like a condenser where some circulating cooling water will be circulated to it like a heat exchanger so the air whatever the compressed air which enter into the condenser that is going to be cooled down and uh, then it will, will enter into an expander where it is going to expand it down to the refri refrigerator pressure okay so then that uh, low pressure air which is entered into the refrigerated space from which it is going to absorb the heat

పాట్ కానివ్వండి అదే అదేవిధంగా మ్యాట్స్ కూల్ మ్యాట్స్ మన విండోస్కి కానీ వెంటిలేటర్స్కి కానీ వేస్తుంటామని చెప్పాను కదా అంటే ఇఫ్ యూ స్ప్రింకిల్ అట్ ఎన్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ ఎట్ వన్ సైడ్ సో ఆటోమేటికల్లీ వాట్ ఎవర్ ద ఎయిర్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ దట్ సో విచ్ అబ్జార్బ్ ద హీట్ ఫ్రమ్ దట్ ఎయిర్ అండ్ గెట్స్ ఎవాపరేటెడ్ సో మీన్స్ ఆటోమేటికల్లీ ఏమవుతుంది ఈ ఎయిర్ లోపల ఉన్నటువంటి ఎయిర్ నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకొని అది ఎవాపరేట్ అయిపోయింది కాబట్టి లోపల ఉన్నటువంటి ఎయిర్ ఎలా ఉంటుంది కూల్ అయిపోతుంది సో మనం చల్లగా ఫీల్ అవుతాం వీ విల్ ఫీల్ కంఫర్ట్ ఇన్సైడ్ ద రూమ్ సో దాన్నే మనం ఏంటంటే ఆపరేటివ్ టైప్ ఆఫ్ రిఫ్రిజిరేషన్ అని అంటాం ఓకే సో బేసిక్గా ఏంటంటే మనకి మనం ఈవెన్ మనం నార్మల్గా పర్ఫ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే సపోజ్ ఇఫ్ యూ స్టాండ్ అండర్నీత్ ఎ ఫ్యాన్ ఒక ఫ్యాన్ కింద నిలబడ్డావు సో అబోయస్గా వాట్ ఎవర్ ద ఎయిర్ విచ్ ఈస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ స్కిన్ సో అది ఏమవుతుంది ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఏమైనా అయితే స్వెట్ ఏదైతే ఉందో అది మనకి ఏంటంటే హీట్ని తీసుకొని మనలో ఉన్నటువంటి హీట్ని తీసుకొని అది ఏమవుతుంది ఎవాపరేట్ అయిపోతుంది ఎవాపరేట్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది మన బాడీ అనేటిది మనం చల్లగా ఫీల్ అవుతాం సో అందువల్ల బేసిక్గా దీన్ని మనము ఎవాపరేటివ్ రిఫ్రిజిరేషన్ అని అంటాం ఓకే సో మెయిన్లీ దిస్ విల్ యూస్ఫుల్ ఫర్ ఆర్టిఫిషియల్ టు మేక్ ఆర్టిఫిషియల్ స్నో ఓకే సో next coming to the gas throttling refrigeration you know uh, very well throttling is nothing but uh, the reducing the pressure without adding uh, uh, any amount of the heat to it so throttle if uh, a high pressure gas see here a high pressure gas uh, through this porous plug it is entering into it uh, and uh, so after absorbing the heat um, from the space this produces a refrigeration effect of, uh, in the for or uh, the products uh, in the space okay so see here the outlet pressure which is less than the inlet pressure and the v1 is less than v2 t1 temperature is less than

Expansion because of the throttling, uh, automatically the temperature in the space is going to be reduced. So, this is a gas throttling refrigeration and next steam jet refrigeration steam jet refrigeration here basically it employs to the steam power plant where the steam is abundantly available so normally whatever the steam which is produced from the boiler so if you send that one through a nozzle automatically a high velocity will be increased if you send that one high velocity jet from the

At what pressure? It is atmospheric pressure, which is equal to 1.01325 bar. So, I say, if you reduce the pressure, approximately, 1032 mm of water. If you measure the pressure in terms of mm of water, if you reduce the pressure very low, then automatically the boiling point of the water is also going to be reduced. సో అందుకోసమని ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని అంటే ఇక్కడ మనం ఆ విధంగా ఎజెక్టర్ నుంచి పంపించడం ద్వారా ద ప్రెజర్ ఇన్సైడ్ ద ఫ్లాష్ చాంబర్ ఈజ్ గోయింగ్ టు బి రిడ్యూస్డ్ సో దట్ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఫిఫ్టీ ఎంఎం ఆఫ్ హెచ్జీకి దాన్ని తీసుకొచ్చామనుకోండి ఆటోమేటిక్గా అది మనకు నార్మల్గా అరౌండ్ సిక్స్ టు టెన్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర బాయిల్ అయిపోతుంది సో అప్పుడు ఏమైపోతుంది ఎట్ దట్ సో అది బాయిల్ అయిపోతుంది కాబట్టి సో ఫర్ దట్ బాయిలింగ్ ఫర్ దట్ ఆపరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ద హీట్ విచ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద వాటర్ ఇన్ ద ఫ్లాష్ ఛాంబర్ సో అప్పుడేమవుతుంది ఫ్లాష్ ఛాంబర్లో ఉన్నటువంటి వాటర్ కూల్ అవుతుంది సో దట్ వాటర్ విల్ బీ సర్క్యులేటెడ్ త్రూ ద రిక్వైర్డ్ ఏసీ ప్లాంట్ ఎక్కడైతే మనకు స్పేస్ని కూల్ చేయాలని అనుకుంటున్నామో అక్కడికి మనం పంపింగ్ చేస్తాం సో దిస్ ఈజ్ ద బేసిక్ ఆపరేషన్ ఆఫ్ స్టీమ్ జెట్ రిఫ్రిజిరేషన్ అనేది దీన్ని నాన్ కన్వెన్షనల్ రిఫ్రిజిరేషన్ సిస్టం అని కూడా అంటారు సో ఏదైతే బయటికి వచ్చినటువంటి ఈ ఆపరేటెడ్ వాటర్ కానివ్వండి ఆల్రెడీ ఇది స్టీమ్ ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఎజెక్టర్ నుంచి వచ్చినటువంటి స్టీమ్ కానివ్వండి ఇవన్నీ కూడా మళ్ళీ కండెన్సర్లోకి పంపిస్తాం వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కండెన్స్డ్ అండ్ దట్ కండెన్సేట్ విల్ బి పంప్డ్ అగైన్ టు ద బాయిలర్ సో

Uh, expand that one which can produce uh, much lower temperatures like even minus 20 degree centigrade. So, using uh, uh, some uh, okay, insulated cabinet advantage a okay, cylinder and advantage uses where we will connect uh, a pipe to it. So, at one side the liquid nitrogen will enter and uh, which is going to expand it down and uh, which is uh, reduces the temperature inside and uh, uh, వెరీ లో టెంపరేచర్స్ని మనము క్రియేట్ చేయవచ్చు దీంతో సో జనరల్గా ఏందనంటే ఫ్లూయిడ్స్ని కానివ్వండి వెజిటేబుల్స్ కానివ్వండి మీటు ఫిష్ ఇలాంటి వాటి మనం ట్రాన్స్పోర్టేషన్ టైంలో ఈ లిక్విడ్ గ్యాస్ రిఫ్రిజిరేషన్స్ అనేటువంటివి యూజ్ చేస్తూ ఉంటాం ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా మిగిలిన వాటి కంటే కూడా మనము సిఓపి సిపి అంటే క్వీషంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనకు ఆఫ్ దట్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ వీ కెన్ క్రియేట్ మచ్ వీ కెన్ గెట్ మచ్ సో వీ కెన్ గెట్ మచ్ రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ ఆల్సో సో ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ఈజ్ కంప్రెజర్ ఎవాపరేటర్ ఎక్స్పాన్షన్ వాల్వ్ అండ్ కండెన్సర్ సో ఇందులో ఏమవుతుందంటే ద కంప్రెస్డ్ వాట్ ఎవర్ ద రిఫ్రిజరెంట్ విచ్ యూ యూజ్డ్ నేను యాజ్ సెడ్ ఇంతకుముందు ఎయిర్ రిఫ్రిజరేషన్లో ఎయిర్ ఈజ్ ద రిఫ్రిజరెంట్ బట్ ఇక్కడ వచ్చేసి వి విల్ యూజ్ సమ్ అదర్ రిఫ్రిజరెంట్స్ వాటి గురించి మనం ఎలాగో మళ్ళీ చదువుకుంటాము రిఫ్రిజిరెంట్స్ మీన్స్ దోస్ సెవరల్ కైండ్ ఆఫ్ రిఫ్రిజరెంట్స్ ఆర్ దేర్ సపోజ్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఉన్నాయి అవి కూడా యూజ్ చేస్తూ ఉంటాం సో దట్ రిఫ్రిజిరెంట్ విల్ బి కంప్రెస్డ్ in the compressor and that uh, vapor the refrigerant compressed vapor refrigerant uh, will enter into the condenser where it is going to lose certain amount of the heat and convert into liquid refrigerant that liquid refrigerant uh, will be expanded down in an expansion valve here which will enter into this expansion valve a high pressure లిక్విడ్ రిఫ్రిజరెంట్ ఏదైతే ఉందో లో ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్గా మారుతుంది సో దెన్ ఇట్ విల్ ఎంటర్డ్ ఇన్ టు ఎవపరేటర్ ఎవాపరేటర్ అంటే రిఫ్రిజిరేటెడ్ స్పేస్ ఫ్రమ్ విచ్ వీ నీడ్ టు అబ్జార్బ్ ద హీట్ అండ్ యూ నీడ్ టు మెయింటైన్ మెయింటైన్ దట్ సబ్స్టెన్సెస్ ఆర్ ప్రోడక్ట్స్ టు బి కూల్డ్ ఓకే సో దిస్ లిక్విడ్ రిఫ్రిజరెంట్ లో ప్రెజర్ లిక్విడ్ రిఫ్రిజిరెంట్ విల్ ఎంటర్డ్ ఇన్ ద ఎవాపరేటర్ అండ్ అబ్జార్బ్ ద హీట్ ఫ్రమ్ ద ప్రోడక్ట్స్ అండ్

సో దిస్ ఈస్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజిరేషన్ సిస్టం అందుకే పేరులోనే ఉంది ద వేపర్ ఈస్ గోయింగ్ టు బి కంప్రెస్డ్ ఇన్ దిస్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ ఓకే సో నెక్స్ట్ వేపర్ అబ్జార్బ్షన్ రిఫ్రిజిరేషన్ సిస్టం హియర్ కంప్రెజర్ అనేది ఉండదండి కంప్రెజర్ విల్ బి రీప్లేస్డ్ విత్ అనదర్ టూ కాంపోనెంట్స్ దట్ ఇస్ వన్ ఇస్ జనరేటర్ అండ్ అనదర్ వన్ ఇస్ అబ్జార్బర్ అబ్జార్బర్ ఓకే సో రిమైనింగ్ వన్ ఈస్ ద కండెన్సర్

condenser and where it is going to lose certain amount of the heat and uh, convert into liquid refrigerant that liquid refrigerant uh, will come out of it and uh, expand and uh, expanded down to the evaporator pressure and uh, in evaporator it is going to absorb a certain amount of the heat from the products to be cooled ఓకే అక్కడ ప్రోడ అబ్జార్బ్ చేసుకుంటే దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు వేపర్ ఓకే సో దట్ వేపర్ రిఫ్రిజరెంట్ విల్ బి అబ్జార్బ్డ్ బై ఎన్ అబ్జార్బెంట్ ఇంతకుముందు మనకి నార్మల్లీ వర్డ్ సే ఇన్ అదర్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ వీ హ్యావ్ సీన్ ఓన్లీ వన్ ఫ్లూయిడ్ దట్ ఈస్ రిఫ్రిజరెంట్ బట్ హియర్ యూ కెన్ సీ టూ ఫ్లూయిడ్స్ వన్ ఈజ్ రిఫ్రిజరెంట్ అండ్ అదర్ వన్ ఈజ్ అబ్జార్బెంట్ ఓకే సో ఇంకొకటి కూడా ఉంటుంది సో ఈ అబ్జార్బెంట్ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎన్ అఫినిటీ టు అబ్జార్బ్ ద రిఫ్రిజరెంట్ అండ్ మిక్స్ విత్ ఇట్ ఓకే సో దానికి ఏంటంటే దాంట్లో కలిపేసుకునేటువంటి గుణం ఉంటుంది సో ఇన్ దట్ వే విల్ సెలెక్ట్ దట్ అబ్జార్బెంట్ ఓకే సో దట్ అబ్జార్బెంట్ విల్ అబ్జార్బ్ ద రిఫ్రిజరెంట్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎవాపరేటర్ అండ్ ప్రిపేర్ ఏ ఎ సొల్యూషన్ లైక్ రిఫ్రిజరెంట్ ప్లస్ అబ్జార్బెంట్ సొల్యూషన్ విల్ బీ ప్రిపేర్డ్ ఇన్ దిస్ అబ్జార్బర్ దట్ సొల్యూషన్ విల్ బీ సెండ్ పంప్ బ్యాక్ టు ద జనరేటర్ ఓకే ఆ సొల్యూషన్ అనేటువంటిది జనరేటర్కు పంపిస్తారు సో అక్కడ ఏమవుతుంది అంటే వీ దట్ జనరేటర్ మీన్స్ బాయిలర్ సో అయితే ఎక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద అబ్జార్బెంట్ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ ద రిఫ్రిజిరెంట్ సో రిఫ్రిజిరెంట్ యొక్క బాయిల్ బాయిలింగ్ పాయింట్ అనేది తక్కువ ఉంటుంది అబ్జార్బెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ఏమవుతుంది వెన్ యూ సప్లై సట్ అన్ అమౌంట్ ఆఫ్ ద హీట్ టు ఈట్ సో ఫస్ట్ ఏదైతే బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందో అంటే రిఫ్రిజిరెంట్ది తక్కువ కాబట్టి అది ఫస్ట్ ఎవాపరేట్ అయిపోతుంది ఓన్లీ అబ్జార్బెంట్ మాత్రం అందులో మిగిలిపోతుంది సో ద వేపర్ రిఫ్రిజరెంట్ విల్ కమింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద రిఫ్ జనరేటర్ అండ్ ద అబ్జార్బెంట్ విల్ స్టే ఇన్ ద బాయిలర్ ఇట్ సెల్ఫ్ ఐ మీన్ జనరేటర్ ఇట్ సెల్ఫ్ దట్ వీక్ అబ్జార్బెంట్ విల్ సెండ్ బ్యాక్ టు ద అబ్జార్బర్ ఇక్కడ అబ్జార్బర్ ఉండాలి కదా అబ్జార్బెంట్ ఇక్కడ నుంచి ఏదైతే అబ్జార్బెంట్ మిగిలిపోయిందో రిఫ్రిజరెంట్ పోగా మిగిలిపోయినటువంటి అబ్జర్వెంట్ దాన్ని మళ్ళీ మనం అబ్జార్బెంట్ అబ్జర్వర్లోకి పంపిస్తాం సో దిస్ ఈజ్ ద the simple vapor absorption cycle we will discuss that one regarding what is absorbent what are the characteristics of uh, the absorbent what are the characteristics of refrigerant in detail later okay this is just introduction okay and next uh, so these all are the basic uh, refrigeration methods okay so anni and discussion. so what are the applications of refrigeration? refrigerations and application, okay, so several applications are there. so cooling in concrete dams, cnc machine cooling, and even preserving the chemical products or preserving the photographic materials, preserving of human tissues, so preserving of medicines, preserving and transportation of vegetables, fish, meat, etc. so like that, we have plenty of um advantages and applications are there with the refrigeration okay so with this i am going to conclude